నమస్కారం. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఒకలగడ్డ గ్రామంలో పర్యటించడం జరిగింది. అయితే ఏ గడపకి వెళ్ళినా వాళ్ళకి సంక్షేమం గురించి వివరించి అమ్మ ఇదంతా జగన్ గారు కాబట్టే చేస్తున్నారు కదా మనకి అనగానే చక్కగా చిరునవ్వుతో అవును బాబు జగన్ గారు కాబట్టే మాలాంటోళ్ళని ఇలా మంచిగా చూసుకుంటున్నారు మరొకసారి మేము ఆయనకే అవకాశం ఇద్దామనుకుంటామని చెప్పి చక్కగా చిరునవ్వుతో చెప్తున్నారు. కాకపోతే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే అధికార పక్షం గెలిచిన తర్వాత ఆఫీసులకి ఇళ్ళకి పరిమితం అవుతూ ఉంటుంది. అంటే గవర్నెన్స్ అంతా ఆఫీసుల్లోనో లేకపోతే ఇంట్లో కూర్చొని చేస్తూ ఉంటారు. ప్రతిపక్షం మాత్రం జనం మధ్యలోకి వచ్చి ధర్నాలను రాస్తా రోకోలను ఏదో విధంగా జనం మధ్యలోకి వెళ్ళి మరొకసారి వాళ్ళ మెప్పు పొందుదామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఇవాళ మన రాష్ట్రంలో కానీ మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు 20,000 ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలిచిన రోజు నుంచి ఈరోజు వరకు వానొచ్చినా వరదొచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా చావొచ్చినా పెళ్ళి వచ్చినా చివరికి కరోనా వచ్చినా ఈ నియోజకవర్గ ప్రజలను అంటిపెట్టుకుని ఉన్నారు. నియోజకవర్గ ప్రజలు సమస్యలు తెలుసుకుంటా వాళ్ళ మధ్యనే ఉంటా ఉన్నారు. కానీ ప్రతిపక్షం మాత్రం ఎప్పటిలాగానే గెలిచినప్పుడు ఇళ్లలోనే ఓడిపోయినప్పుడు ఇంట్లోనే జనం మధ్యకి రాలేక జనం మధ్య ఇమడలేక కలవలేక వాళ్ళ కార్యకర్తల మధ్య కూడా సఖ్యత తీసుకురాలేక ఈరోజు ఇంటికే పరిమితం అయ్యి చివరికి మీడియాలోనూ పేపర్లోనన్నా సరే బతుకుదామని చెప్పి చివరికి ఏ స్టేజ్కి వచ్చారంటే ఆల్రెడీ ఒక సమస్యను ఐడెంటిఫై చేసి దానికి పరిష్కారంగా లెటర్ ఇచ్చి దాన్ని పరిష్కార దిశగా చర్యలు తీసుకున్న తర్వాత కూడా ఒక పెద్ద సమస్యను బయటికి తీసామని మాట్లాడటం నిజంగా చాలా ఆశ్చర్యంగాను చాలా హాస్యాస్పదంగాను అనిపించింది. ఇప్పటికైనా సరే జనం మధ్యకి వస్తే సమస్య అంటే ఏంటి అసలు సమస్య కాంది ఏంటనేది ఒక వివరం తెలుస్తుంది. అట్లాగే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనం మధ్య తిరగనే నాయకుల కాలం చెల్లింది. ఈరోజు జనం మధ్యకి రాని నాయకులు జనం మధ్య సంబంధం లేని నాయకుల్ని ఇంకొకసారి ప్రజలు దీవిస్తారు ఆశీర్వదిస్తారు అనుకోవడం చాలా పొరపాటు. కాబట్టి ఇప్పటికైనా బైక్ దొరికినప్పుడల్లా ఊగదంపుడు ఉపన్యాసాలు గాలి మాటలు మానుకుని ప్రజలకు ఉపయోగపడేతనంగా హుందాతనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే ప్రతిపక్షంలో హుందాగా వ్యవహరించారో అధికార పక్షంలో ఎంత హుందాగా వ్యవహరిస్తున్నారో ఇప్పటికైనా అది గమనించి మీరు దాని తగ్గట్టు వ్యవహరించి మీ పెద్దతనాన్ని కాపాడుకుంటారని చెప్పి మీకు మనవి చేస్తూ మరొకసారి ఈరోజు ఈ